ఆ ఈవెంట్ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ముందుగా నేను మా ప్రెసిడెంట్ శివాజీ రాజా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు, మా హీరో శ్రీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జనరల్ సెక్రటరీ డాక్టర్ వికే నరేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైస్ ప్రెసిడెంట్ శ్రీ బెనర్జీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫండ్ రేజింగ్ చైర్మన్ శ్రీ సురేష్ గారు, హీరో సురేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ చైర్మన్ శ్రీ నాగినేడు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కల్చరల్ చైర్మన్ శ్రీ సురేష్ కొండేటి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా ప్రియమిత్రులు యాక్టర్ ఉత్తేజ్ గారు, ఈసీ మెంబర్, ఆయన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా టీం వచ్చిన దగ్గర నుంచి మీ బ్లెస్సింగ్స్ కానీ, మీరు మా మీద కురిపించే ప్రశంసలు కానీ, మాకు మీరు ఇచ్చే ఎంకరేజ్ కానీ మేము జీవితంలో మర్చిపోలేం. మీకు ఇప్పుడు రుణపడి ఉంటాం ప్రెస్ వాళ్ళందరికీ. ప్రత్యేకించి ఈరోజు ప్రోగ్రాం అమెరికా టూర్ గురించి ఇది చెప్పేక ముందు ఒక మూడు నాలుగు నెలల ముందు మేము సిల్వర్ జూబ్లీ కర్టెన్ రిజర్వ్ పెట్టాం. ఆ రోజు తమిళనాడు నుంచి నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన ఒక మాట అన్నారు, అదేంటంటే మా మూవీ యాక్టిస్టేషన్ చూసి మా నడిగర్ సంఘం చాలా నేర్చుకోవాలి, మాకు ఇన్స్పిరేషన్గా ఉంది, వీళ్ళు చేసే పనులు చాలా బాగుంది అని స్టేజ్ మీద ఆయన కంగ్రాట్ చేయటం అన్నది మళ్ళీ చాలా ఉత్సాహం వచ్చింది మాకు, ఇంత పెద్దవాళ్ళు కంగ్రాట్ చేయటం అన్నది. అలాగే నడిగర్ సంఘం వాళ్ళు నన్ను, మా జనరల్ సెక్రటరీ నరేష్ గారిని, మా ట్రెజర్ పరుచూరు వెంకటేశ్వర గారిని ఫండ్ రైజింగ్ అని చెప్పి వాళ్ళు మలేషియాలో చేశారు 15 డేస్ 20 డేస్ బ్యాక్. మేము ముగ్గురు వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ కానీ, నాజర్ గారు కానీ, సెక్రటరీ విశాల్ కానీ మమ్మల్ని పూల్లో పెట్టి చూసుకున్నారు మా ఇద్దరిని. అది మాకు ఇన్స్పిరేషన్, వాళ్ళు మాకు ఎప్పుడు వస్తే మేము అలా చూసుకోవాలని. నిన్న కాక మొన్న కర్ణాటకలో అక్కడ అంబరీష్ గారు ప్రెసిడెంట్, అలాగే రాక్లైన్ వెంకటేష్ గారు జనరల్ సెక్రటరీ, వాళ్ళిద్దరూ మా ప్రెసిడెంట్ నన్ను, మా జనరల్ సెక్రటరీ గారిని మేము బిల్డింగ్ కట్టాం సార్, మీరు వచ్చి చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా కష్టపడి కట్టాం, అక్కడ ప్రెసిడెంట్ కూడా పిలుస్తారంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం. శ్రీకాంత్ గారు నేను వేరే ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయాం, అదేదో ట్యాంక్ బండ్ ఏదో ఓపెన్ ఖమ్మంలో నరేష్ గారిని పంపించాం. వాళ్ళు ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు. అక్కడ చిరంజీవి గారు వెళ్ళారు, మోహన్ బాబు గారు కూడా వెళ్ళారు. ఇవన్నీ మాకు ఇంకా ఇన్స్పిరేషన్, ఇంకా కసి పెరుగుతుంది. ఎందుకంటే అయ్యో మాకు లేదే బిల్డింగు, మా పక్క రాష్ట్రాలైన తమిళనాడులో కట్టేశారు, కర్ణాటకలో కట్టారు, మేము కూడా కట్టాలి. ఆ కసే ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఎస్, మేము చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు కానీ ఒక్కసారి మాట ఇచ్చామంటే ఎప్పుడూ తప్పలే. బిల్డింగ్ కడతాం, ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కడతాం. దీనికి ఒక 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో పెట్టుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఒకళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. వాళ్ళు మంచితనమే ఈరోజు మేము చేసిన ప్రామిసుల్ని నిలబెట్టుకోవడానికి కారణమవుతుంది. ఒక ముక్క చెప్పి దాని తర్వాత వెళ్తా. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అమెరికా నుంచి వేరే వాళ్ళు ఎవరు వచ్చారు, మీరు అమెరికా వచ్చి జస్ట్ అలా చెయ్యిపితే చాలా పెద్ద ఫండ్ ఇస్తున్నారు అన్నారు. నేను, శ్రీకాంత్ గారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్ళాం. సంతోషం సురేష్. అంటే రెండు ఫంక్షన్లు కడుగుతున్నారు అన్న వాళ్ళు, పెద్ద అమౌంట్ వస్తుంది. నేను సైరా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఒక పని చేయినా ఒక ఫంక్షన్కి వస్తాను అభ్యంతరం లేకపోతే అన్నారు. మా శ్రీకాంత్ గారు పర్లేదన్నా ఒక ఫంక్షన్కి వచ్చినా చాలన్నారు. ఆయన ఎంత గొప్పవాడో చిరంజీవి గారు చెప్పడానికి మాట చెప్తున్నా, 2 నిమిషాలు ఆగి ఒక పని చేస్తాను, ఈ సాటర్డే వస్తాను, సండే ఫంక్షన్ చేద్దాం, మళ్ళీ 4 రోజులు వచ్చి నేను షూటింగ్ చేసుకుని మళ్ళీ రానా అన్నాడు. అంత గొప్ప మనిషి ఆయన. నన్ను నిజంగా, ఎందుకంటే అది అమలాపురం కాదు, ఎక్కడో అమెరికా, మధ్యలో 4 రోజులు షూటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడ రావడం ఎంత ఇష్టం వద్దనే, మీరు ఒక ప్రోగ్రామ్ రండి అని చెప్పి నెక్స్ట్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. కొంతమంది ఆర్టిస్టులు బస్సు దిగటంతోనే నాన్నగారు చెప్పారు, శివాజీ గారు నేను అమెరికా వస్తాను, మేలో వస్తాను, మేలో పెట్టుకోండి సార్ అన్నారు. వీళ్ళిద్దరికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంతో రుణపడి ఉంటుంది. అంతేకాదు మేము కట్టే బిల్డింగ్లో వీళ్ళిద్దరికీ సపరేట్గా పలానా పలానా వింగ్స్కి వీళ్ళు పేరు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మా బాలయ్య బాబు, నువ్వు ఎక్కడన్నా పెట్టి వస్తా నేను, నాకు 10 రోజులు ముందు చెప్పు చాలన్నాడు. అలాగే వెంకటేష్ గారు, అలాగే నాగార్జున గారు, ఈ 2 ఏళ్ళు మీరు చేసే ఏ మంచి పైనకైనా సరే మా స్టూడియోని వాడుకోండి, రిహార్సల్స్ కానీ వాటికి కానీ మీరు ఎక్కడికి పిలిచిన మనస్తాం, మన ఇల్లు అది, మూవీ ఆర్టిస్ట్ అన్నది మనది, మనం బాగా కట్టుకుందాం అన్నారు. వాళ్ళు లేకపోతే, ఆ 4 లేకపోతే కనుక
మేము కట్టలేము. మోహన్ బాబు గారు సార్ నా ఫోన్లో చెప్పారు, శివాజీ అంత దూరం నేను రాలేను కానీ నన్ను దుబాయ్లాంటి దేవుని ఉంటే పెట్టు దగ్గరలోని అన్నారు. అలాగే వీళ్ళందరూ కోఆపరేషన్ ఎంతో అద్భుతంగా ఉంది. మేము కుర్రాళ్ళం అయినా కూడా మా వెనకాల చూసారుగా సూపర్ స్టార్ మెగాస్టార్ మా బాలయ్య బాబు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము కూడా ఒక బిల్, మా ఆశ ఏంటంటే చిన్నవాడినైనా కూడా నన్ను ఈ ఇండస్ట్రీ ప్రశ్నించడం చేస్తుంది. ఎందుకంటే వీడు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాడని. ఎప్పుడైనా నేను డల్ అయితే నా ప్రాణమిత్రుడు శ్రీకాంత్ ఏం పర్లేదు బాబా నేను ఉన్నాను పక్కన అంటుంటాడు. వాడు రుణం నేను జీవితంలో శ్రీకాంత్ రుణం తీసుకుంటే శ్రీకాంత్ గురించి నేను పొగిడితే నా గురించి నేను పొగుడుకున్నట్టే, కానీ ఎప్పుడొకప్పుడు చెప్పాలిగా. కాబట్టి శ్రీకాంత్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. నీ సపోర్ట్ లేకపోతే నీ బావకింత పేరు రాదు, నేను మంచి పనులు కూడా చేయలేను. అలాగే మా జనరల్ సెక్రటరీ నరేష్ కానీ, నాగిరెడ్డి గారు కానీ, మా బెనర్జీ కానీ, అనితా చౌదరి గారు కానీ, ఉత్తేజ్ ఇప్పుడు డ్రామాలు, ఇప్పుడు నాయుడు గారు డ్రామాలు చేస్తున్నాం 3 డేస్, 16, 17, 18 మీరు అందరూ వస్తే ఎంత సంతోషపడతాం. అది కూడా గ్రాండ్గానే చేస్తున్నాం. ఆ భారం అంతా ఉత్తేజ్ తన భుజాల మీద వేసుకున్నాడు పాపం. నా సైన్యం మొత్తం ఈరోజు నేను అర్ధరాత్రి 11 గంటలకు ఒక్కోసారి ఫోన్ చేస్తుంటా అది అని, వెంటనే పని అయిపోతుంది సంతోషం సురేష్ గారు, ఎవరూ నిద్రపోరు నేను ఏం చెప్తానా అని. వాళ్ళు నాకు ఇచ్చే గౌరవానికి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని. అలాగే మహేష్ గారి ప్రోగ్రాం గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రోగ్రాం గురించి నరేష్ గారు చెప్తారు, ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ మాత్రం సపరేట్గా ఉంటుంది. అలాగే ఇక జెంట్స్ విషయంలోనూ వీళ్ళ విషయంలోనూ చాలా క్లారిటీగా ఉన్నాం మా హీరోలు. ఎవరన్నా ఒకరిద్దరు హీరోలు ఎంకరేజింగ్గా ఉండి రాకపోయినా మాకే బాధ లేదు, వాళ్ళ ఫ్యాన్సే బాధపడాలి. ఎందుకంటే అయ్యో వీళ్ళందరిది ఉన్నాయి ఇక్కడ, ఒకళ్ళు జిమ్ ఉంది, ఒకళ్ళకి ఆడిటోరియం ఉంది, ఒక ఫ్రీ థియేటర్ ఉంది, మా హీరోకి ఏమీ లేదే అని వాళ్ళు మమ్మల్ని అడిగితే, మీ హీరో రాలేదయ్యా, మాకు కోఆపరేట్ చేయలేదు, మాకు చేయకపోయినా పర్లేదు, ఫ్యాన్స్ పాపం మీరు పాలు పోస్తుంటారు, పూలు తోలుతుంటారు సినిమాలకి, మీకన్నా కోఆపరేట్ చేయమని చెప్తాడు. ఇదే మొక్క చెప్తాడు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే బతిమంతం మరి కోట్లు తీసుకుంటున్నారు మా రాష్ట్రానికి వచ్చి, వాళ్ళు ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోఆపరేట్ చేయరు? ఎన్నిసార్లు ఎప్పుడు సీరియస్ అవ్వలే, ఎప్పుడు అమ్మ 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 అంటే బతిమాలుతూనే ఉన్నాం. ఇద్దరు ముగ్గురు కోఆపరేట్ చేస్తున్నారు, కొంతమంది మేనేజర్ల మీద తోసేస్తున్నారు. అక్కడికి ఒక మేనేజర్, ఇద్దరు ముగ్గురు మేనేజర్లు నాకు ఫోన్ చేసి, సార్ మెంబర్ కాకపోతే మేము డేట్లు చూడడం అన్నారు. అది కాస్త హెల్ప్ మాకు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి మాకు ప్రాబ్లమ్స్. మెంబర్ గారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక చెక్ బౌన్స్ అయితే పరిగెత్తుకొచ్చి, సార్ మాకు మెంబర్షిప్ ఏముంది అంటారు, ఈ చేత్తో మెంబర్షిప్, ఈ చేత్తో కంప్లైంట్ ఇస్తారు వెళ్ళి, మెంబర్షిప్ 1 లక్ష, కంప్లైంట్ 20 లక్షలు ఉంటుంది. ఇలా కుదరవు. మేము చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటున్నాం, 32 సంవత్సరాల నుంచి చాలామంది హీరోలను చూసాం, చాలామంది హీరోయిన్లు కూడా చూసాం. పరిస్థితి సీరియస్గా పీకల మీద తీసుకురాకండి. హీరోయిన్స్ ఎవరైనా సరే మిమ్మల్ని మేము డబ్బులు అడగట్లేదు, మీకు ఇస్తామంటున్నాం డబ్బులు, మీరు అడిగినంత ఇవ్వకపోవచ్చు, ఎంతో కొంత ఇస్తాం. మీరు కోఆపరేటివ్ తల్లులారా, ఆఫీస్లో మీ ఫోటోలు కూడా పెట్టుకుంటాం, మీకు కూడా తగిన గుర్తింపు తీసుకొస్తాం, చాలా చేస్తాం. మీరు తోక ఆడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాం, మాకు కోఆపరేట్ చేయండి, మీరు మాకు అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ డల్లాస్లో 28 April జరగబోతుంది. అక్కడ ఆర్గనైజర్స్ అందరూ, అక్కడ చేసేవాళ్ళందరూ వచ్చారు, నిఖిల్ అండ్ వీళ్ళందరూ వచ్చారు, చాలా థ్యాంక్స్. వీళ్ళు ఫస్ట్ వచ్చి ఇట్లా మేము చేయాలనుకుంటున్నాం, మాకు చిరంజీవి గారు రాగలరా అని చెప్పారు. చిరంజీవి గారు వస్తే మేము ఫండ్ ఇస్తామని చెప్పారు. మేము వెళ్ళి అన్నయ్యని అడగడం జరిగింది. అన్న ఇలా వచ్చింది మనకి మూవీ ఆర్టిస్టేషన్ గురించి ఫండ్ రైజింగ్కి. ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మనం అంతా క్రికెట్ మ్యాచ్లు ఆడి కొంత డబ్బు ఉంది, ఇప్పుడు బిల్డింగ్ కోసం అని చెప్పేసి బిల్డింగ్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఈ టైప్లో మనం ప్లాన్ చేస్తున్నాం మూవీ ఆర్టిస్టేషన్ అంతా. కంపల్సరీ మీరు వస్తే కనుక మాకు ఇట్లా వర్క్ ఇది అవుతుంది అని చెప్తే, రే నేను ఫౌండర్ ప్రెసిడెంట్ కాదు, మూవీ ఆర్టిస్టేషన్లో ఉన్నాను, ఏ సహాయం కావాలన్నా నేను ముందుండి, మీరు నన్ను గ్యారంటీ తీసేసుకోండి, డెఫినెట్గా వస్తాను, వెల్కమ్, మీరు ఎట్లా కావాలో అలా ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. నిజంగా థ్యాంక్స్ టు చిరంజీవి గారు. అక్కడే మాకు హోప్ వచ్చింది, డెఫినెట్గా ఇప్పుడు తమిళనాడు కానీ ఈరోజు కర్ణాటక కానీ మన ఇండస్ట్రీ కంటే పెద్ద ఇండస్ట్రీ ఏం కాదు. ఒక రకంగా పోల్చుకుంటే మన ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా సపోర్ట్, 100% సపోర్ట్ ఎప్పుడు కూడా మూవీ ఆర్టిస్ట్కి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు మేము క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు వచ్చి ఆడారు, ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు. అలాగే ఈసారి మేము చేసే ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి డెఫినెట్గా అందరి సహాయం ఉంటుంది. ఎవరు కూడా మాకు, ఇప్పుడు నేను ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నో అని చెప్పలేదు ఇప్పటివరకు, హీరోయిన్స్ మాత్రం, అంటే హీరోయిన్లు ఇంకా ట్రై చేస్తున్నారు.
హీరోయిన్లు కూడా కొంతమంది ఓకే అయ్యారు. వాళ్ళు ఇష్టంతో తర్వాత మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో ఎవరెవరు వస్తున్నారు ఏంటని చెప్తాం. బట్ ఇదంతా దీనికి అంతటికి కారణం శివాజీ రాజా. ఎందుకంటే అతను పొట్టు పట్టాడు ఎట్టి పరిస్థితుల్లో. నేను నా హయాంలో అదే ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో ఒక డిసిషన్ తీసుకున్నాను నేను, మన మూవీ ఆర్ట్ అసోసియేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒక బిల్డింగ్ కానీ మన ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ కట్టాలి, మీ అందరూ హెల్ప్ చేయాలి డెఫినెట్గా అంటే అన్న అందరూ అన్నాం. డెఫినెట్గా ఓకే కమాన్ ఏమని చేయడం జరుగుతుంది, డెఫినెట్గా మనందరూ సపోర్ట్ చేసి డెఫినెట్గా వాళ్ళకంటే గొప్పగా తమిళనాడు అండ్ కర్ణాటక కంటే గొప్పగా మనం మూవీ ఆర్ట్ అసోసియేషన్కి బిల్డింగ్ మనం తీసుకుందాం. ఎందుకంటే చాలా చిన్నది, ఒక రూములో ఉంది ప్రస్తుతానికి, ఒక రూమ్, రెండు రూములు ఉన్నాయి. ఆ రూమ్లో ఈరోజు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అది కూడా అద్దె కడుతూ ఉన్న మూవీ ఆర్ట్ అసోసియేషన్ చెప్పుకోవడానికి ఏంటోగా ఉంటుంది. సో అందరి సహకారం కావాలి, డెఫినెట్గా ప్రతి హీరో కూడా దీనికి సపోర్ట్ చేయాలి. ఇది మంది మన కోసం కట్టుకునే, మన కోసం ఈ మూవీ ఆర్ట్ అసోసియేషన్ స్థాపించబడింది. ఎంతోమంది పేద కళాకారులకి ఈరోజు ఎంతో చేయూతనిస్తుంది. మన పేరు మనం ఎంతో సంపాదిస్తాం, హీరోలు అవుతున్నాం, డబ్బులు సంపాదిస్తాం, దాంట్లో కొంత మన మూవీ ఆర్ట్ అసోసియేషన్ గురించి మనం వెచ్చిస్తే అక్కర్లా, మనమేమో డబ్బులు ఇవ్వక్కర్లా. అట్లీస్ట్ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఒకే ఫంక్షన్ కాదు ఈరోజు, చిరంజీవి గారు అండ్ మహేష్ బాబు గారు నిజంగా వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు స్టార్ట్ చేశారు దీన్ని. రేపొద్దున ఇంకా హీరోల్ని ఇంకొక చోట అలా ప్రతి చోట మేము చేసి ప్రతి హీరోలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే కొంతమంది చిరంజీవి గారు దానికి వస్తే, ఇంకొంతమంది మహేష్ బాబు దానికి వస్తారు, ఇంకా రేపొద్దున అందరిని అడుగుతాం వేరే వేరే ఫంక్షన్లు వేరే వేరే వాళ్ళు రావాలని. సో అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ టీమ్ శివాజీ రాజా అండ్ నరేష్ గారు నిజంగా ఈ మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు 25 సంవత్సరాల నుంచి మూవీ ఆర్ట్ దీంట్లో ఉన్నాను నేను మూవీ ఆర్ట్ అసోసియేషన్లో. బట్ ఈసారి జరిగినట్టుగా ఈసారి పేద కళాకారులకి వెళ్ళిన విధానం కానీ అన్నీ నేను చూస్తుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ ఆర్ట్ అసోసియేషన్లో ఉన్న మంచి ఇది అనుకుంటున్నాను నేను. సో ఆల్ ద బెస్ట్ శివాజీ, డెఫినెట్గా మీ వెనకాల మేము అంతరం ఉంటాం. నువ్వు అనుకున్నది నెరవేరుతుందని అనుకుంటున్నా, అందరు సపోర్ట్ కావాలి. ఎస్పెషల్లీ మీరు కూడా ప్రెస్ కూడా మాకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులకి నమస్కారం. ఇన్ కంటిన్యూయన్స్ టు అవర్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్పీచ్, నిన్న కర్ణాటక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, కర్ణాటక చలనచిత్ర కళావిధార సంఘ బిల్డింగ్ ఓపెనింగ్ వెళ్ళడం జరిగింది అంబరీష్ గారి నేతృత్వంలో. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారు ఆ భవనం చూసిన తర్వాత మనస్ఫూర్తిగా మా వైపు చూసి, ఇటువంటి భవనం ఒకటి ఖచ్చితంగా రావాలి హైదరాబాద్కి మాకి అని ఎంతో ఆప్యాయతగా ఆతృతగా వారు చెప్పడం జరిగింది. అంతేకాదు మేము అప్రోచ్ అయిన మొదటి వ్యక్తి వారు వెంటనే చెప్పడమే కాకుండా మీకు ఎలాంటి సహకారం అయినా చేస్తామని జరిగింది. వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది చిరంజీవి గారు, మన అందరి కోరిక నెరవేరుతుంది. అయితే మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ బాబును అప్రోచ్ అవ్వడం, నేను నమ్రత గారితో ఫాలోఅప్ చేయడం, వీళ్ళు వెళ్ళి మళ్ళీ మహేష్ గారిని ఒకసారి కలవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ దంపతులు కూడా వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సిల్వర్ జూబ్లీలో ఒక భవనం అవసరం, ఖచ్చితంగా మా వంతు పూర్తి సహకారం చేస్తాం, అదేవిధంగా అమెరికాలో ఒక ప్రోగ్రామ్కి మీరు ప్లాన్ చేసుకోండి, మా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని ఫాలోఅప్లో ఉన్నాం. ప్రస్తుతం ఈ రెండు వేరువేరు ప్రోగ్రామ్స్గా తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్, మెగాస్టార్ గారి ప్రోగ్రామ్ ప్రెస్ మీట్గా ఇది చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆ యొక్క డేట్స్ కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ డేట్సు వాటి యొక్క వివరాలు కూడా మరొక ప్రెస్ మీట్లో సెపరేట్గా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా బాలయ్యబాబు, ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ కళాకారులకు కానీ ఎటువంటి సేవా కార్యక్రమానికి కానీ ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు ఆయన. అడగంగానే మీరు చెప్పండి దుబాయ్ రావాలా ఆస్ట్రేలియా రావాలా, నేను వస్తున్నానని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుంటాయి, అవన్నీ అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా నాగార్జున గారు, మేము ఇక్కడ లోకల్గా ఒక ప్రోగ్రామ్కి రండి అంటే కాదు, ఎక్కడన్నా
ఎనీ కంట్రీ ఐఎమ్ రెడీ టు కమ్ ఆల్సో అని చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా యంగ్ హీరోస్ అందరూ కూడా వారి వంతు కోఆపరేషన్ పూర్తిగా మాకు వాళ్ళ సహకారం ఉంది. ఈ యొక్క కార్యక్రమం మనందరిది, ప్రతి హీరో కూడా ప్రతి ఆర్టిస్టు కూడా ఇది మన కార్యక్రమం, మన సొంత భవనం మనం కట్టుకోవడానికి చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని మరొక్కసారి నేను అప్పీల్ చేస్తూ మరొక్కసారి శివాజీ రాజా చెప్పినటువంటి దాన్ని మరొక్కసారి స్ట్రిక్ట్గా మేము అమలు పరుస్తాం. ప్రత్యేకంగా మన హీరోయిన్స్ దాదాపు 90% రాష్ట్రానికి అతీతంగా ఉన్నవాళ్ళే, కానీ మనం వాళ్ళని గౌరవించి వాళ్ళని మంచి బ్రేక్ ఇవ్వడంతో పాటు వాళ్ళని మనవాళ్ళుగా చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని స్టాల్ చేస్తున్నాం. కానీ ఇది మా అందరి బాధ. ఇది మనకు తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ. ఈ ఇతర రాష్ట్రంలో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా అసలు ఎటువంటి కనెక్షన్ లేకుండా పోయింది. మూవీ ఆర్ట్ ఇండస్ట్రీకి కూడా అసలు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో ఒక అతిథిగా రావడం, 4 సినిమాలు చేయడం, వెళ్ళిపోవడం. దీని మీద ఖచ్చితంగా మా కొంచెం సీరియస్గానే తీసుకుంటోంది, ప్రత్యేకంగా సిల్వర్ జూబ్లీ ఇయర్లో. ఈ సంవత్సరం మొత్తం చరిత్రలో 750 చిల్లర మెంబర్షిప్స్ అయితే ఒక్క ఈ 6 నెలలు 7 నెలల్లో 80 మంది మెంబర్స్ని చేయడం జరిగింది. మా యొక్క కమిటీ అందరం కూడా 100 కూడా ఇప్పటికి అయిపోతుంది. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఏ రాష్ట్రం వాళ్ళైనా మన రాష్ట్రం వాళ్ళైనా మెంబర్షిప్ తీసుకోవడం అనేది కంపల్సరీ మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మీ యొక్క కోఆపరేషన్ కోరుతాము, అవసరమైతే గట్టిగా కూర్చుంటాం. మీ అందరు కోఆపరేషన్, మేనేజర్లు పర్టికులర్గా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. హీరోయిన్స్ వాళ్ళు కూడా ఆలోచించాలి. మీరు తెలుగు రాష్ట్రానికి వచ్చి పనిచేసినప్పుడు మీరు మాకు తెలుగు వాళ్ళకి గౌరవించండి, తెలుగు పరిశ్రమను గౌరవించండి అని అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎస్. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ మళ్ళీ మళ్ళీ రాదు. మీరందరూ కూడా రానున్న కాలాల్లో ఇంకా బిజీగా ఉంటారు, ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి సిల్వర్ జూబ్లీ ఇయర్లో మీ యొక్క పూర్తి మద్దతు మాకు కావాలని చెప్పి కూడా హీరోయిన్స్ అందరినీ కూడా వాళ్ళ మేనేజర్స్ని కూడా అప్పీల్ చేస్తున్నాం. పర్సనల్గా కూడా వాళ్ళకి ఉత్తరాలు రాస్తాం, కాంటాక్ట్ చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళ పార్టిసిపేషన్ మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేను చెప్పాలి కాబట్టి టైం వేస్ట్ చేయకుండా, అందరూ చెప్పినట్టు ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ మనకి తెలుగు ఇండస్ట్రీ పుట్టి చాలా సంవత్సరాలు అయింది, కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. దిస్ వన్ బిగ్ ఈవెంట్. ఎవరు మన సొంత ఇంట్లో మన బర్త్డే అయినా, మన పిల్లల బర్త్డే అయినా, మన పెళ్లి రోజైనా మనం చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అలాంటిది ఓ సినిమా ఇండస్ట్రీలో మనని పోషిస్తున్న ఒక ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ జరుపుతుందంటే ఆర్టిస్టులందరూ కూడా అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు ఇలాంటి భావంతో ఉన్నారు అందరూ. సో వీళ్ళందరూ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మేమందరం కూడా అందరు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఓవరాల్గా ప్రతి ఆర్టిస్ట్ హీరో కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, నోటెడ్ పీపుల్ అందరూ కూడా ఎవ్రీబడి సైడ్ దే ఆర్ బ్యాక్ ఆఫ్ అస్, అందరూ ముందుకొచ్చి వీల్ బీ దేర్ మీరు చెప్పండి ఏం చేయాలని చెప్పారు. వీ థ్యాంక్ ఎవ్రీబడి, వాళ్ళందరినీ కూడా. ఎవరెవరు ఫ్యూచర్లో ఎవరెవరు ఎక్కడెక్కడికి వస్తారనేది ఒక్కొక్కటి చెప్తున్నాం. ఫస్ట్ ఇది జరుగుతుంది కాబట్టి చిరంజీవి గారి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మిగతా ఆర్టిస్టులు, మిగతా హీరోలు, హీరోయిన్లు ఎవరెవరు వస్తారనేది దాని ప్రోగ్రామ్స్ బట్టి విల్ బీ ఇన్ఫార్మింగ్ దెమ్. అండ్ ఇందాక వీళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు అందరూ చెప్పినట్టు వీ రిక్వెస్ట్ ది హీరోయిన్స్, ఎస్పెషల్లీ ది ఫీమేల్ ఆర్టిస్ట్, దే ఆర్ ఆల్ వాళ్ళందరూ కూడా మాకు చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, ఇంట్లో మనుషులు లాంటి వాళ్ళు. వీ రిక్వెస్ట్, ఒక రాఖీ వస్తే రాఖీ కడతానికి చెల్లెళ్ళు అన్న దగ్గరికి వెళ్తారు వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ అన్న రక్షిస్తాడని. అలాగే మూవీ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ బయట నుంచి వచ్చి వేరే రాష్ట్రాన్ని నుంచి వచ్చి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దే విల్ డైరెక్ట్లీ కమ్ టు ది మూవీ ఆర్టిస్ట్. వాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గరకో, డైరెక్టర్ దగ్గరకో, మేనేజర్ల దగ్గరకు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం పని జరగదు. దే ఆల్ కమ్ టు మూవీ ఆర్టిస్ట్. ఒక్కసారి మీ హీరోయిన్స్ అందరూ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఫీలింగ్తో, యూ థింక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక బ్రదర్ లాగా, బిగ్ బ్రదర్ లాగా, అండ్ వీ ట్రీట్ యూ, వీ ఆల్వేస్ ట్రీటెడ్ యూ యాజ్ అవర్ సిస్టర్స్, యంగర్ సిస్టర్స్ అండ్ ఆల్, అండ్ యూ కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ వీ రిక్వెస్ట్ యూ టు కోఆపరేట్ విత్ దిస్ ఈవెంట్. ఓన్లీ వన్స్ వీఆర్ ఆస్కింగ్, 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ కాబట్టి వీఆర్ ఆస్కింగ్, యూఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఎవ్రీ మంత్, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఎవ్రీ అదర్ ఆల్టర్నేటివ్ మంత్స్.
25 years this is. Maybe we may ask you after another golden jubilee. So we request you all to cooperate with us. Thank you so much. ఇప్పుడు ఇక్కడ పనిచేయడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరూ మనకంటే ఎక్కువ చేస్తున్నారనే ఫీలింగ్ మాలో వచ్చే వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒకటి, మా అంటే అమ్మఒడి. ఆర్టిస్టులకు ఏమైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేయదు, బ్యాంకులు రికగ్నైజ్ చేయవు. వాళ్ళని ఆదుకునేది మేమే. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఎస్పెషల్లీ ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను శివాజీ కానీ డాక్టర్ వికే నరేష్ కానీ ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి ఫండ్స్ కావాలి, రిసోర్సెస్ కావాలి, మాకంటూ ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు అమ్మకి ఇల్లు లేకపోతే చాలా కష్టం కదా. మీరందరూ నమ్ముకొని ఇక్కడికి వచ్చారు ఈ ఇండస్ట్రీలో పనిచేయడానికి. బట్ వచ్చిన అందరిలోకి ఒక 5% మాత్రమే సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. ఆ మిగతా 95% ఆదుకోవడానికి ఎవరన్నా ఒకరు ఉండాలి. సో ఆ 5% హెల్ప్ చేస్తేనే మిగతా 95% అందరూ కొంచెం క్షేమంగా ఉంటారు. దానికోసమే మేము ఇంత తాపత్రయపడేది. దానికోసమే మేము ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అని సెలబ్రేషన్స్ జరుపుకోవడం, ఈవెంట్స్ చేసుకోవడం. మోస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి అన్నయ్యకి నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సచ్ ఎ వండర్ఫుల్ జెస్చర్ మా కోసం, అందరు ఆర్టిస్టుల కోసం ఆయన చేస్తున్నారు ఈ పని. అలాగే మహేష్ బాబు గారు, ఇది రియల్ ప్రిన్స్ అండి. ఇది డిడ్ ఎ వండర్ఫుల్ థింగ్. మేము అడగక ముందే ఆయన తన ఆఫర్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది మా అందరికీ. సో వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సీనియర్స్ అందరు హీరోలు, బాలకృష్ణ గారు కానీ, మన వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, దే ఆర్ ఆల్సో సపోర్టివ్ అండ్ వెల్కమింగ్. సో ఇలాగే మేము అందరి దగ్గర కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరు ఆర్టిస్టులు మాకు కోఆపరేట్ చేయాలి. మేము వెళ్ళి వాళ్ళని ఈ ఈవెంట్లో భాగంగా రండి అంటే మన ఇంటికి వెళ్తున్నామన్న ఫీలింగ్తో వాళ్ళు రావాలి. ఎందుకంటే ఇంత డీప్ రీజన్ ఉంది. అందరినీ ఆదుకోవాలి, అందరికీ మంచి చేయాలి. ఈరోజు వెల్ఫేర్ మనీ ఇస్తున్నాము పేద ప్రజలకి, రేపు గోల్డెన్ ఏజ్ హోమ్ అని చెప్పి ఆర్టిస్టులందరికీ ఉండడానికి ఒక చోటు కల్పిస్తున్నాం. ఎవరు వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని వాళ్ళని మేము కాపాడడానికి రెడీగా ఉన్నాం. వీటన్నిటి కోసం అడుగుతున్నాం, వేరే దేనికి కాదు. మేము అడుక్కోవడం లేదు, రైట్, మా రైట్గా మేము అడుగుతున్నాం. ఎందుకంటే అది మీ బాధ్యత, ప్రతి ఆర్టిస్ట్ బాధ్యత. మాకు హెల్ప్ చేయడం, మాకు హెల్ప్ చేస్తే మీకు హెల్ప్ చేసినట్టు. థ్యాంక్ యూ. మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబీ సెలబ్రేషన్స్, 25 ఇయర్ సెలబ్రేషన్స్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేమందరికీ రుణపడి ఉన్నాము. అలాగే చిరంజీవి గారు మా ఈవెంట్కి, అలెన్ ఈవెంట్ సెంటర్ డాలస్ టెక్సస్లో ఫస్ట్ ఈవెంట్ జరుగుతుంది April 28th. మేము కని విని ఎరుగని రీతిలో అద్భుతంగా దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా దీన్ని ప్లాన్ చేసి మీ అందరి సహకారం దీనికి కావాలి. దీన్ని అద్భుతంగా చేసి మా తరపు మా వంతు మా తరపున మా వంతు మా మేము ఏం చేయగలిగితే మూవీ ఆర్టిస్ట్కి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మేము అక్కడంతా ఎన్ఆర్ఐస్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ గ్రాండ్ ఈవెంట్ టు బి ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ విత్ ఆల్ అవర్ 1000 ఐస్ టు సీ దీస్ సెలబ్రేషన్స్ అండ్ వీ గాట్ దిస్ ఫస్ట్ ఆపర్చునిటీ ఇన్ డాలస్ టెక్సస్. సో మేము చాలా సంతోషంగా ఉన్నాము అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. ఈ అవకాశం అనేది ఒక సెలబ్రేషన్సే కాకుండా ఒక మంచి పనికి ఈ దీనికి చేస్తున్నాము అన్న సంతృప్తి చాలా ఉంది మాకు. అదే కాకుండా ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళి కొంతమంది ఆర్టిస్టులని తెర మీద చూసేదానికంటే ఇంతమంది హీరోలని హీరోయిన్లు అందరినీ ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తున్నందుకు ఒక మేమంతా చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఈవెంట్ జరగలేదు. ఎవరో ఒక హీరోనో లేకపోతే ఇద్దరు హీరోలనో అట్లా పిలుచుకునేసి వేడుకలు చేసుకునేవాళ్ళం అక్కడ. అలాంటిది ఇంతమంది వాళ్ళు అక్కడికి రావడము, అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు ఇవ్వడము, ఒక ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము చాలా కష్టపడతాము ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి. ఒక మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాము ఒక ఈవెంట్ని చాలా సక్సెస్ చేస్తాం అనేసి. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, ఇక ఫ్యూచర్లో కూడా ఎప్పుడు జరగదు ఇలాంటి ఈవెంట్. చిరంజీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము ఈ ఈవెంట్కి. ముఖ్య అతిథిగా వస్తున్నారు, ఓకే, ఈ ఈవెంట్కి వస్తున్న హీరోలు హీరోయిన్లు అందరికీ కూడా ఓకే థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు అలా తెలిసింది మీ కెపాసిటీ ఏంటో తెలుసు నాకు. ఎందుకంటే బాబు వీళ్ళు అందరూ చెప్తుంటారు, మా విజయ్ కానీ బాబు కానీ, మా ఆర్టిస్టుల్ని మేము అలా పువ్వుల్లా తీసుకెళ్ళి మళ్ళీ పువ్వుల్లా తీసుకొస్తాం. మీరు అంత బాగా చూసుకోవాలి, ఇది కమిట్మెంట్ కదండి, మా బాధ్యత అది. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం చేయాలి ప్రోగ్రామ్స్, ఒక అమెరికా అయినా కదండి. మీది సక్సెస్ అయితే రెండో ప్రోగ్రామ్ కూడా మీకే, మిగతా ఆస్ట్రేలియాలో చేసిన, దుబాయ్ చేసిన, ఎక్కడ చేసిన మీ ఈవెంట్కే ఇస్తున్నా, సభాముఖంగా చెప్తున్నాం. ఇంకొకటి, ప్రతి పైసా ఎంత జాగ్రత్తగా చూస్తున్నాం అంటే, మేము ఉత్తేజ బస్సులో వస్తుంటే ఒక మాట అన్నాడు అన్న, వీళ్ళు ఇచ్చే డబ్బులతో మన బిల్డింగ్కి డోర్లు అయిపోతాయి కదా అని. నాకు ఎంత ఆనందం వేస్తుంది అన్నమాట.
శ్రీకాంత్ లాంటి 100 సినిమాలు చేసిన హీరో ఎవరో ఒక 3 లక్షలు ఇస్తానారని కంచె ఖమ్మం బస్సులో బయలుదేరి మళ్ళీ బస్సులో ఇక్కడికి వచ్చాం. అంటే ప్రతి పైసాకి అంత వాల్యూ ఇస్తేమో, దీంతో ఫ్యాన్లు వస్తాయి, దీంతో ఏసీ వస్తుందని. బిల్డింగ్ కోసమే కదండి. ఏ నటుడు అర్ధాకలతో పడుకోకూడదు మా కమిటీ ఉన్నంతకాలం, మా కమిటీ లేకపోయినా వేరే కమిటీ వచ్చినా కూడా అనే ఇది గర్వంతో చెప్పట్లే, ఆత్మతృప్తితో చెప్తున్నా. 35 మందికి 2,500 ఇస్తున్నాం, ఈ క్షణం నుంచి వాళ్ళకి 3,000 ఇస్తాం ప్రతీ నెల. 1వ తారీఖు వాళ్ళు పైపోతుంది. మిగతా అసోసియేషన్ చేసే లేదు నాకు తెలియదు, కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 35 మందికి ప్రతి నెల 1వ తారీఖు 3,000 రూపాయలు ఎక్కడి నుంచి పడుతున్నాం. ఇంతవరకు 2,500 పడింది, సిల్వర్ జూబ్లీ కదా ఇప్పుడు పెంచుదామని ఈ నెల నుంచే పెంచుతున్నాం. ఇది మాకు ఎంతో తృప్తినిచ్చింది. బిల్డింగ్ ఎంత తృప్తో, మా ఆర్టిస్టులు అర్ధాకలతో పడుకోకూడదు, వాళ్ళు ట్యాబ్లెట్స్ కన్నా ఇవ్వాలి అన్న ఖర్చు చేస్తున్నాం. దీంట్లో ఏ పైసా మూవీ ఆర్టిస్టేషన్లో తీసుకోవట్లే, అక్కడిని తీసుకుంటే 5,000 కూడా ఇవ్వచ్చు, తీసుకోవట్లే. మూవీ ఆర్టిస్టేషన్లో డబ్బుతో ఓల్డేజ్ హోమ్ కడతాం, బిల్డింగ్ కట్టుకుంటాం. మాకు ఎన్ని బయట నుంచి నిన్న తీసుకొచ్చామే డబ్బులు, అలా బోలిన కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమం తీసుకొచ్చిన డబ్బులు మొత్తం వాళ్ళకి ఇస్తాం. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.